వేదిక మీద అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ తండా హరీష్ అన్నకి, ఇందాక మాట్లాడిన తమ్ముడు తగుళ్ళ గోపాల్కి మరియు చరణ్కి, చెల్లెల విప్రోశ్రీకి, కుడికల తమ్ముడికి మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. నేను గోపాల్ మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే కొంచెం సాహసం చేయాల్సిందే, ఎందుకంటే అంత ఆకర్షణీయంగా, అంత సమర్థవంతంగా తనకు చెప్పదలిచినటువంటి విషయాన్ని గోపాల్ ఖచ్చితంగా ప్రజెంట్ చేయగలుగుతారనే నమ్మకం మీకు అందరికీ ఉంది, నాకు ఉంది. నేనేమంటున్నానంటే ఈ మధ్యలోనే గోపాలు వాళ్ళ బడిపిల్లల పుస్తకాన్ని తీసుకొచ్చినాడు. ఆ పుస్తకం పేరు దేవగన్నేరు. బడిపిల్లలు రాసినట్టుగా కాదు, పెద్దవాళ్ళు రాసినంత అందంగా, ఆకర్షణీయంగా పుస్తకం ఉంది. అట్లాంటి పుస్తకం రాయడమే కాదు, అందులో రెండు మాటలు రాయడానికి నాకు అవకాశం కల్పించిన గోపాల్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఇప్పుడు నా 4వ కవితా సంపుటి ఈ నల్లకొడిసె వన్నెకాడు మొన్న జూలై 24, 2024లో రవీంద్ర భారతిలో ఆవిష్కృతమైంది. దానికి తమ్ముడు కూడా సుదీర్ఘమైనటువంటి ముందు మాట రాసిండు. పుస్తకం చూస్తున్నప్పుడు శిలాలోలు తమ్మ ఏమని చెప్పిందంటే, ఒక ఎంఫిల్ థీసిస్ అంత రాసిన గోపాలు రమేష్ అన్న మీద ఉన్నటువంటి ప్రేమతోటి అని చెప్పిందన్నమాట. నిజమే, ఇంకెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా గొప్పగా ముందు మాట రాసిండు తమ్ముడు తగుళ్ళ గోపాలు. నిజానికి అసలు వాడు మహబూబ్ నగర్ పాలంపూర్ జిల్లాలో ఉద్యోగము, నేను సిరిసిల్లలో టీచర్ని, కానీ రెండు వేరువేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, రెండు వేరువేరు ప్రాంతాలలో ఉన్నా కూడా ఒకే సమయంలో ఒకే ప్రాంతంలో ఉండగలిగి సంచరించగలిగేటువంటి దగ్గర సంబంధం మా ఇద్దరికి ఉంది. ఆ విషయం వాళ్ళ స్కూల్ టీచర్లను ఎవరిని అడిగినా చెప్తారు, మా అందరు తెలిసిన మిత్రులు ఎవరిని అడిగినా చెప్తారు. నేనేమంటున్నానంటే, ఇంతకుముందు గోపాలు ఒక సైద్ధాంతిక పరమైనటువంటి వర్తమాన కవుల కవిత్వాన్ని గురించి విశ్లేషణ చేస్తూ చెప్పాడు. అయితే ఇంతకుముందు తమ్ముడు సాయి భగత్ లక్ష్మమ్మ గురించి మాట్లాడుతూ, పాట పాడుతూ మబ్బు తిప్పలతోటి ఆమెకు నీడ పట్టించిన గోరే టెంకన్నను గుర్తు చేసిండు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గోరే టెంకన్న పూసిన పున్నమి దాంట్లో చందమ్మ గురించి ఒక మాట చెప్పిండు, అది నాకు చాలా ఇష్టమైంది. పిడిలేని వెండి కొడవలి కదా నెలవంక అన్నాడు దాంట్లో. పిడిలేని వెండి కొడవలి కదా నెలవంక అన్నాడు. నేనేమంటున్నానంటే, వర్తమాన కవులు కేవలము వచనాన్ని, వాళ్ళ అనుభవాల్ని యథాతథంగా మలచడం లేదు, చాలా సౌందర్యాత్మకంగా, చాలా గొప్పగా కన్నీళ్లలో వంపి బతుకు చిత్రాలను గీస్తున్నాడు. ఎప్పుడో వాల్మీకి చరిత్రలో పద్యం ఎట్లా ఉండాలంటే, చెప్పవలే కప్పురంబులు కుప్పలుగా ఓసిన ఎట్లు, కుంకుమ పైపై గొప్పిన క్రియ, విరిపొట్లము విప్పిన గతి అన్నారు. కాదు, కన్నీళ్లను విప్పిన గతి ఇక్కడ వర్తమానికులు చెప్తున్నటువంటి కవిత్వం. ఎందుకంటే గ్రామీణ జీవితం ఉన్నటువంటి ప్రతి వాళ్ళు పల్లీయ వాసన లేకుండా, ఊరు లేకుండా, పరిసరాలు లేకుండా, మూలమలుపు లేకుండా, ఒక చెట్టు లేకుండా, ఒక నలుగురు మనుషులు కూడేటువంటి 4 బజార్ల తువ్వ లేకుండా కవిత్వం రాసే పరిస్థితి లేదు. ఇప్పుడు చెట్టు అంటే చెట్టు గురించి రాస్తూ, చెట్టు అంటే చెట్టే కాదు కదా, చెట్టు అంటే ఎక్కడికక్కడ నిలబడ్డ తల్లి. చెట్టు కూలిపోవడం అంటే నువ్వు నేను మన స్వార్థంతో రేపటిని కూల్చడం కదా అన్నాడు ఒక కవి చెట్టుడు గురించి రాస్తూ. చెట్లు అంటే ఎక్కడికక్కడికి నిలబడ్డ తల్లి. చెట్టు కూలిపోవడం అంటే నువ్వు నేను స్వార్థంతో రేపటిని కూల్చడం కదా చెట్టు కూలిపోవడం అంటే అని చెప్తున్నాడు వర్తమాన కవి. ఎందుకనంటే రమేష్ కార్తిక్ నాయక్ గురించి ఇందాక తమ్ముడు చెప్పిండు. రమేష్ కార్తిక్ నాయక్ తన కవిత్వంలో ఒక చోట అంటాడు, నా హృదయాన్ని కన్నీళ్లలో నానబెట్టుకున్నాను అందుకే ఈ కవిత్వం అంతా అని చెప్పాడు. హృదయాన్ని కన్నీళ్లలో నానబెట్టుకుంటే ఈ కవిత్వం వస్తుంది అన్నాడు. గోపాల్ చెప్పినటువంటి ప్రతి కవిత్వంలో మనకు పట్టుబడే అంశం ఏంటంటే, సహజత్వం ఉండడము, వాస్తవిక జీవితాన్ని అక్షరాలుగా, యాజ్ ఇట్ ఈస్గా, తాజాగా మన తన కవిత్వంలో కొంపుకోవడం వల్ల ఆ కవిత్వం అంత బలవంతంగా సామాన్యుని సైతం చేరేటువంటి క్రమం కనిపిస్తుంది. మీరు చూసిందా యూనివర్సిటీ
కళాశాలలో కాసిం సార్ నిర్వహించినటువంటి లిటరరీ కాంగ్రెస్లో ఆ జాజుపూతల తలుపురెక్కల కవిత వేలాది మందిని కదిలించింది. ఎక్కడ చూసినా జాజుపూతల తలుపురెక్కల గురించి మాట్లాడుకున్నారు కదా. వర్తమానిక కవులు చేస్తున్న పని ఏంటంటే వాస్తవిక జీవిత చిత్రాన్ని వంపుకోవడమే కాదు, యాజ్ ఇట్ ఈస్గా అలా ఏమాత్రం డొల్ల లేదు, ఏమాత్రం అబద్ధం లేదు, ఏమాత్రము దానికి అలంకారాలు లేకపోతే ఇంకా ఏదైనటువంటి దాన్ని వేలవింపు చేయడం లేదు, యాజ్ ఇట్ ఈస్గా కన్నీటి ప్రవాహాన్ని కవిత్వంలోకి తీసుకొస్తున్నారని చెప్పడానికి ఒక జాజిపూత తలుపు రెక్కలు కానీ, ఒక ఢిల్లీకి పోయి రావాలి కానీ, ఒక చర్చా పోయం కానీ, నిన్నటికి నిన్న అరుణాంకు రాసినటువంటి ఇంద్రావతి గురించి రాసిన కవిత్వం కానీ, తమ్ముడు రాము రాలేదు బతుకుమడి కానీ, బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వర్తమాన కవిత్వంలో మనం చూసినటువంటి అనుభవాలు. అమ్మీజాన్ కవితలో జాబేర్ పాషా గల్ఫ్ లైఫ్ని అనుభవిస్తూ వాళ్ళ నానా గల్ఫ్ జిందగీని అనుభవించాడు. అప్పుడు అమ్మ బాధపడింది. వీడికి వయసు వచ్చిన తర్వాత మళ్ళీ గల్ఫ్కి వెళ్ళాడు. అప్పుడు అమ్మ బాధపడుతుంది. వీళ్ళిద్దరు లేని రంజాన్ ఈద్ను వాళ్ళు ఎట్లా జరుపుకుంటారనే విషయాన్ని అమ్మీజాన్ కవితలో అద్భుతంగా రాశాడు జాబేర్ పాషా. నేనేమంటున్నానంటే వర్తమాన కవులు వాళ్ళదే కవిత్వాన్ని మాత్రమే కాకుండా వాళ్ళ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళకు సమకాలీన యొక్క ప్రతి కవితను చదువుతున్నారు. ఇందాక కొట్టు యవసం గురించి మాట్లాడుతూ తమ్ముడు అన్నాడు, అదే లిఖిత్ కుమార్ గోదా 18 ఏళ్ళ బర్త్డే గురించి వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ నాన్న లేనటువంటి స్థితిని గురించి రాస్తూ అతను ఏమన్నాడంటే, ఆ వెన్నెలను చుక్కలను కలిపి చేస్తే ఏ రంగు అయితే ఉంటుందో అదే అందమైన ముఖఛాయతో కనిపించాడు మా నాన్న అంటాడు. చుక్కల్ని వెన్నెల్ని కలిపి చేసిన రంగు ఏదైతే ఉందో అంతటి అందమైన ముఖఛాయతో నాకు కనిపించాడు నా 18వ ఏట అని. చూడండి, అంటే ఏదో ఒక ప్రేమ కవిత్వాన్ని రాస్తున్నో, ప్రణయాన్ని గురించి రాస్తున్నో, ఇంకేదైనా గురించి రాస్తూ సంతోషపడేటువంటి వయసులో అనుబంధాలను గురించి రాస్తూ, తను కోల్పోయినటువంటి తండ్రులను గురించి రాస్తూ, నాన్న కష్టాలను గురించి రాస్తూ, తల్లే నానై కొట్టు వ్యవసాయం చేస్తున్నటువంటి స్థితిగతులను రాస్తున్నటువంటి తరము ఆరోగ్యకరమైన వాతావరణంలోనే ఉందని నా ఆశాభావ విధానాన్ని నేను వ్యక్తపరుస్తున్నా. ముఖ్యంగా నల్లకొడిస వర్ణకాడు కవిత్వంలో చాలామంది అన్నారు ఈయన మట్టి కవి అని, ప్రకృతి కవి అని, మట్టి పదాల గుబాలింపు ఉందని, సౌందర్యాత్మకమైన వచనం ఉందని, గుడిసె ఆకాశంలో పాలపుంతని చేసే స్థితి ఉందని చాలామంది మిత్రులు వ్యాసాలు రాశారు. కానీ 40 ఏళ్ళుగా పాలేరు జీవితం అనుభవించిన నాయన గురించి, కూలీ కైకిలు చేసి యూనివర్సిటీ స్థాయి వరకు ఎదిగించిన తల్లి గురించి రాస్తున్నప్పుడు చాలా బాగుందని అన్నారు. కానీ బాగుంది అనేటువంటి కవిత్వ నిర్మాణం వెనకాల ఎంత పేరుందో అది నాకు మాత్రమే తెలుసు. ఒక 40 ఏళ్ళ పాలేరు జీవితం అనుభవించిన నాయన గురించి రాస్తూ నేనేమన్నానంటే, పశువులకి కుడిది గోళంలో తౌడు చల్లి, కొత్త తౌడు చల్లి నాయన ఏం చేస్తాడంటే కుడిది గోళం మీద చందమామ మామని గీస్తాడు అని చెప్పిన. చందమామని గీస్తాడు అనేది చాలా సౌందర్యాత్మక అంశమే కానీ 40 ఏళ్ళ పాలేరు జీవితంలో తను ఎంత కష్టపడ్డాడు, తను కష్టపడ్డటువంటి భూస్వాముల తల్లి పిల్లలేమో అమెరికాలో ఉన్నారు, మేమేమో ఈ స్థితి అయినటువంటి స్థితిలో ఉన్నాం, దీని పెయిన్ ఏంటి, రాజ్యం ఆయనకు రుణపడి ఉంది అని రాసుకున్నాను దాంట్లో. నేనేమంటున్నానంటే నేను రాసినటువంటి కవిత్వము గ్రామీణ జీవితము, వ్యవసాయ సంబంధమైన జీవితమే కానీ ఆ వ్యవసాయ సంబంధమైన జీవితాల్లో మనందరి జీవితాలు ఉన్నాయి. పేర్లరామ జీవితం ఉంది, తగుల గోపాల జీవితం ఉంది, తండారీషద జీవితం ఉంది. ఇట్లా అంటే గ్రామీణ జీవితంలో యూనివర్సలైజ్డ్ భావాలు ఉన్నటువంటి కవిత్వం రాస్తున్నప్పుడు అందుట్లో మనందరి జీవితాలు ప్రతిఫలింప చేస్తూ ఉన్నాయి. ఆ భోజన తల్లుల్లో మన శ్రమ అంతటి మనము చూస్తూ ఉన్నాం. నేను అమ్మ గురించి రాస్తూ ఏమన్నానంటే, ఒక కిడ్నీ దాన్ని కొడుక జరగ పొయ్యిల మంట చూడు అని బతిలాడి బామాడి నువ్వు కంటదీరు తీసేదానివి, దూరంగా చదువుకునేటప్పుడు అయ్యమాట నిలబెట్టాలని గదవ దొరికించుకునేదానివి, ఇల్లంతటికీ ఎర్రమన్నై తెల్లని ముగ్గుకర్రల్లాంటి అక్షరాలనిచ్చి నా బతుకును తీరబుంచినవు, ఏది నువ్వు నీ రాటుదేలిన చేతుల్లో దాచుకున్న ఒలులను ఒక్కసారి తాకాలని ఉన్నది, ముండెరిగి పూసిన నీ పాదాలను ముద్దాడాలని నా మనసెంతో తన్నలాడుతున్నది అని దాన్ని రాశాను. ఆమె రాటుదేలిన చేతుల్లో మన కనబడని ఒలులున్నాయి, కాబట్టి మనం అందమైన శిల్పాలుగా ఇట్ల తీర్చబడ్డాము. ఒక బోచేతి కొంగు తగుల గోపాలు రాసినా, ఇంకెవరైనా అమ్మ గురించి రాసినా
మధూర్ అన్న అలాగే తల్లి గురించి రాసిన ఎంతో మంది సాహిత్యకారులు వాళ్ళ మొదటి కవితలో అమ్మతో ప్రారంభించిన అమ్మ ఒక ఇతిహాసంగా చెప్పారు, ఒడవని ఇతిహాసంగా ఒక త్యాగాల పునాదిగా అమ్మను వ్యక్తీకరించారు. కానీ ఆమెను నేను నా ఇల్లంతటికి ఎరమన్నైనవు, నాకు తెల్లని ముగ్గుకర్ర లాంటి అక్షరాన్ని ఇచ్చినవు, కాబట్టి నీ రాటుదేలిన చేతుల్లో ఏవో ఉలులున్నాయి అని చెప్తున్నా చెప్పడము చాలా గొప్పనంగా నేను భావించుకున్నాను. మీరు గమనించండి, యూనివర్సిటీ స్థాయికి వచ్చినా ఏ కవిత్వం చదువుకున్నాము ఏ ప్రభావం ఉన్నది అనే దానికంటే నేను ఏదైతే చిన్నతనం నుండి చూసినామో చిన్నతనం చూసినటువంటి విధానాన్ని యాజ్ ఈజ్గా మనం ఎట్లా కవిత్వంలోకి తీసుకురావాలన్న సోయే తప్ప మీరు అనుకున్నట్టుగా నిన్న విమర్శకులు అనుకున్నట్టుగా ఏదో యూనివర్సిటీ ఏదో అవార్డుల కోసమో రివార్డుల కోసమో ఏం రాయట్లేదు. ఇది వాస్తవమైనటువంటి అంశము, మీరు గమనించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఉదాహరణ చెప్తా. అమ్మకు 30 ఏళ్ళ కిందట యూనివర్సిటీ MGM హాస్పిటల్లో కిడ్నీ ఆపరేషన్ అయి ఒక కిడ్నీ తీసేయబడ్డది. తీసేయబడినప్పుడు మా ఊర్లో ఉండేటువంటి రామన్న డాక్టరు రామరెడ్డి బర్రె రామరెడ్డి అని సార్ ఉన్నాడు, KMCలో ఆయన HOD చేసి మొన్న రిటైర్డ్ అయిండు. ఆయన ఏం చేస్తాడంటే ఉద్యమ ప్రభావంతో ఉద్యమంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిండు. ఊర్లో ఏదైనా కూడా మార్పుకు చిహ్నంగా తను ముందంజ వేసిండు. 10 రూపాయల కూలీ ఉన్నప్పుడు కూలీ తనలకు లేదు లేదు వాళ్ళ 10 రూపాయలు సరిపోవని 20 రూపాయల కూలీని ఇచ్చిండు. ఎవరో వచ్చి భూములలో జెండాలను బాస్తే లేదు లేదు దళితులకి ఈ భూములు వాళ్ళకి లేవు వాళ్ళకి అర్ధేకరమో 10 గుంటలో పంచాలని ముందే ఒక విప్లవాత్మక మార్పుకు దారితీసిండు. అంతేకాదు ఈ ఉద్యమము ఈ అజ్ఞాతము ఇవన్నీటికి వెళ్తే సమాజానికి మనం ఏం చేయట్లేదు కదా అని చెప్పి మళ్ళీ వచ్చి MBBS చదువుకొని బ్రహ్మచర్యం పాటిస్తూ KMC నుంచి ఊరికి వచ్చినప్పుడు అలా శనివారాలు ఆదివారాలు కనీసం భోజనం చేయడానికి కూడా టైం లేకుండా మా చుట్టుపక్కల ఉన్న ఊర్లందరికీ వైద్యాన్ని చేస్తూ చూస్తూ సాయంత్రాలు ఎప్పుడో 3 గంటలకు 4 గంటలకు భోజనం చేసేవాడు. అట్లా మా రామన్న డాక్టరు మా ఊరి అపర ధన్వంతరి అని రాసుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా తల్లిదండ్రులు మా నాయన కానీ మీ నాయన కానీ సద్దిదిన దేవు రేవును తలవాల బిడ్డ ఎప్పుడు మన కృతజ్ఞత భావాన్ని ఇడిచిపెట్టకూడదు అని చెప్పారు. కాబట్టి యాజ్టీస్గా కవిత్వంలో మా రామన్న డాక్టరు మా ఊరి అపర ధన్వంతరి అని రాసుకున్నా. ఎప్పుడో అమ్మ కిడ్నీ ఆపరేషన్ అయ్యేటప్పుడు మా ఊరు దొరసానమ్మ పాలేరు యొక్క పిల్లల్ని దగ్గర తీసుకోవడమే కొంచెం కష్టమైన సందర్భంలో కూడా తమ్ముణ్ణి సంకనేసుకొని పెరుగన్నం తినిపిస్తూ 2-3 ఏండ్లు ఒక 2-3 బర్రెలను కొనిచ్చి సాధింది. అమ్మ ఆపరేషన్ రోజు అరే అమ్మ నేను కాపాడతా అని చెప్పి 40-50 తులాల వెండి ఆభరణాన్ని ఒక కడ్డీని తీసుకొచ్చి ఆపరేషన్ అయ్యేంత వరకు MGMలో ఉండి అమ్మను బతికిచ్చింది మా ఊరు వసమద్వరసాని. ఆమె పుస్తకంలో ఉంది. నేనేమంటున్నానంటే ఊరందరికీ ఉచిత వైద్యం చేసే ధన్వంతరి ఉన్నాడు. పాలేరు పిల్లడాన్ని కూడా చూడకుండా మానవత్వాన్ని చూపించి హక్కుని చేర్చుకున్నటువంటి పల్లెతల్లులు ఉన్నారు. ఎందుకంటే ఆ వసమద్వరసాని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ భర్త కూడా ఉద్యమంలోకి వెళ్ళి చాలా ఏండ్లు అజ్ఞాతంలో ఉండిపోయాడు. ముగిస్తా, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చిన మన్నించాలి. సో నేనేమంటున్నానంటే నాయన పాలేరుగా చేసినటువంటి జాగాలు ఉన్నాయి, గ్రామీణకు సంబంధించిన జాగాలు, అవన్నీ నాయన పాదం వల్ల పునీతమైనటువంటి మట్టి కావ్యాలు అని రాసుకున్నా. చిన్నప్పుడు తిట్టుకుంటానైనా కూడా నీళ్లు లేనప్పుడు మోటార్ కాడ నీళ్లు ముంచుకుపోయేటువంటి మా చాడమల్లారెడ్డి పటేల్ ఉన్నాడు నా కవిత్వంలో. అమ్మకు కూడా తోడబుట్టిన దాని లెక్క ఉండేటువంటి పెద్ద కొమ్మల బర్రె ఉంది. మా ప్రాంతంలో ములకనూరు మహిళా సహకార డైరీ ఉంది, అదంతా మహిళలతో నడిచేదే. అమ్మతో పాటుగా 5 ఈతలు ఈని తమ్ముని ఇంజనీరింగ్ స్థాయిలో నన్ను పరిశోధక విద్యార్థి స్థాయిలో ఉంచడానికి అమ్మతో పాటు తోడబుట్టిన దాని లెక్క పాలధారలు కురిపించేటువంటి ఆ బర్రెడు గురించి గుడిసే ఆకాశంలో పాలపుంత అని రాసుకున్నా. ఇట్లా మోడీ పిరంగి చెక్క ఎచ్చాలు పిప్పళ్ళు అని అంట అమ్ముతూ ఒక నీడ కూర్చొని ఎచ్చాలు అమ్మేటువంటి మా పూసవెర్ల నాగమ్మ ఉంది. ఇట్లా ఒంటరి మహిళగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా బన్ను డబుల్ రొట్టె అమ్ముకుంటా, చింతకాయ అమ్ముకుంటా, మామిడికాయలు అమ్ముకుంటా చిన్నప్పటి నుంచి దందా చేస్తూ మా పాఠశాల ముందు కనిపించేటువంటి గుళ్ళ బాలమ్మ ఉంది. అక్షరాన్ని పులుముకున్న మా గర్జనపల్లి వీర్ణపల్లి తావులున్నాయి. ఎందుకనంటే కేవలం మట్టి పదాలను గురించి రాయడం కాదు, రాజ్యపు శిలల మీద తమ కన్నపేగుల యొక్క రక్తాన్ని కుమ్మరిస్తున్న ప్రతి తల్లి రాజ్యమాతనే అని రాసుకున్నాను. మా కడుపు కోతల పట్ట ఒక నాగంపేట ఒక దుమాల ఒక నూకలమర్రి అని రాసుకున్నాను. నూకలమర్రి ఉద్యమంలో బాబన్నాథ్ పద్మక్కలు వయసు వచ్చినటువంటి వాళ్ళు నేల కొరిగినప్పుడు చంపబడ్డప్పుడు. ఇట్లా తెలంగాణ ప్రాంతం అంటే ఎట్లాంటిది, ఒక విలాపగీతమైనటువంటి నేల,
మన పోరగాండ్ల జీవనాలను కందగడ్డ తీగల లెక్క మూరడు కోటి జానడు కోటి నాటుకొని ఆ పునాదులు మించెళ్ళి మనం సాధించుకున్నటువంటి ఈ నేల అని విలాపగీతమైనటువంటి నేల నుంచి నాకు మాట్లాడడం గర్వంగా ఉంది. బిష్ణోయి తల్లి తెగ తల్లికి ఒక ఒక పశురానికి ఒక చన్నిస్తూ ఒక ఒక కన్నకొడుకు ఒక చన్నించి ఔదర్యం చూపుతున్నటువంటి బిష్ణోయి తెగ తల్లికి నా మట్టి పదాల చేత గడ్డిపూల కడం తొలగి ఛాతిని ఉబ్బిన గర్వంతో మురిసిపోయిన పాట్ల అంగడి గురించి, ఎల్లారెడ్డిపేట గురించి, అక్కడ ఉండేటువంటి సంత గురించి, భువకుమార్ రాలిపోతే రైతు గురించి ముఖ్యంగా నేను ఎక్కువ చెప్పుకున్నా. రైతును మట్టి గిన్నెగా, భువకొమ్మగా, దీపసమరుగా, కుంకుమ దుక్కుల పాటగా రాసుకున్నా. అట్లా ఆ రైతు గురించి రాసినటువంటి కవితలన్నీ అందులో ఏం చెప్పానంటే, ఏదో ఒక చివరన ఏదో ఒక ముక్తాయింపులో నా నిరసన మాత్రం కంపల్సరిగా తెలియజేసిన. ఎట్లా అంటే, పండినటువంటి చేను మీద పైడి కంటనో లేకుంటే కోతలో గుంపో ఏదో ఒకటి వచ్చినప్పుడు చేతిలో ఉండేటువంటి మట్టి పెట్టెనో రాగోలనో లేకుంటే వడిసెల రాయనో లేకుంటే ఒక కర్రతోనే తరమచ్చు కానీ పసలకు ఒక మాట మారుస్తున్న రాజ్యం తరమేది ఎట్లా అని చెప్పేసి నేను ప్రశ్నించాను ఈ నల్లకొట్స వన్నకాడలో. ఇట్లా శ్రామిక తల్లులందరినీ పీట మీద వేసి కూర్చుండే ప్రయత్నం చేశాను. వ్యవసాయాన్ని ఎక్కి చూస్తే ఎండిమడిని చేసినటువంటి శ్రామిక తల్లులను మర్చిపోలేదు. రైతును బుమ్మకొమ్మగా చెప్పాను. పచ్చని ఊటల జలను దెంపి బతుకుమడిని తడుముకున్నాను. అట్లా కవిత్వం అంతా మీరు నమ్మండి, కవిత్వం అంతా ఎంతో ధ్యాస పెట్టి కన్నీటికి తోసుబట్టి వాక్యాన్ని చాలా సింగారించుకొని చాలా పీచినారితనంగా ఇంకొక వాక్యం వేసి వద్దు అనే అంతగా వాక్యాన్ని సరళంగా చేసుకొని బ్రీవిటీని పాటించింది అని చెప్పడానికి నేను సంతోషపడుతూ ఇంకా చాలా చెప్పాలని ఉంది. కానీ ఒకటి ఇంకా చాలామంది కవులు కవిత్వం రాస్తున్నాడు. బతుకుమడి గురించి పేర్ల రాము రాస్తూ ఆ బతుకు వ్యాకరణాన్ని మేము అక్కడే తెలుసుకుంటాము అని చెప్పాడు. అంతేకాదు ఇంకేం చేశాడనంటే, ఇగో మాకు పొలం నాటేసేటప్పుడు బడికి పోము, ఆ రోజు సూర్యుడంతా మా గిన్నెల మించెల్లే వెళ్ళిపోతూ ఉంటాడు అని చెప్తాడు. ఓకేనా? ఇట్లా చాలా వర్తమాన కవులు కవిత్వం చేస్తున్నాడు. ఇందులో నుంచి అంతేకాదు, మన్నించాలి, ఒక్క చిన్న పోయం చదివి వదిలేస్తా, బోర్డు అంతే చెప్పాలంది తొందరలో. తమ్ముడు ఢిల్లీకి పోయి రావాల కవితను వాటన్నిటిని చదివినిపించాలని ఉంది, సమయం లేదు కాబట్టి నాదే ఒక్క కవిత చదివి వదిలేస్తా. నా ఊహల పిచ్చుకగూడు, పచ్చి పచ్చి తాటికమ్మలు పెద్ద పెద్ద బండరాళ్లను నెత్తుకొని చచ్చి పుట్టిన తాటికమ్మల బతుకు చిత్రం నాది. గుడిసె కొనగొమ్ము మీద గోనె సంచి కట్టుకొని సుతిల బద్దు పట్టుకున్న అయ్య ఋషి లెక్కనే మాట్లాడతాడు. నేనేమో గుడిసె కన్ని సకసక్కటి వాసాలు పెట్టాలననే అంట, తానేమో వంకరదాని దాపున సక్కడిది, సక్కడిదాని దాపున వంకరది, మనిషి కూడా అంతే అంటాడు. మళ్ళపోతే అన్ని కలిస్తేనే గుడిసె పొంకంగా ఉంటుందని వాసాలన్నింటినీ కలిపే పెండకట్టు లెక్క మాట్లాడతాడు. పాత కమ్మలు అసలే పెట్టద్దు, అవి మూడేండ్లయ్యాను నేనంటే, మూడేండ్లయినా కరుకు మీదనే ఉన్నాయి, పాత కమ్మల మీద కొత్త కమ్మలు అద్దినట్టుగా ఉంటాయి, కమ్మలు రాని ఏవయ్యా అంటాడు. అయ్యా అట్లా పేర్చుకుంటా పోతే సుతలి బద్ద కమ్మల గుండెలను ముడివేసే ఆత్మగల వాక్యమైతుంది, అందులోంచి నాకు శృతి తెలివని సంగీతం వినబడుతుంది. గుడిసే నా బతుకు, నా కాయుష్, నా ఊహలు పిచ్చుకగుళ్ళు కట్టుకున్నది గుడిసెలోనే, నా ఆకటి కుండను కుక్కముట్టకుండా కాపాడింది కూడా అదే. ధన్యవాదాలు.